సిఐడిని రమ్మని చెప్పాలి. అందరూ వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, వెనక్కి వెళ్ళండి. ఎవరు ఫోన్ చేశారు? సార్, నేనే ఫోన్ చేశాను. మై గాడ్, ఏంటి నీ మీద ఇంత రక్తం? ఏమైంది సార్? ఇతను వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి సైకిల్ ఢీ కొట్టాడు సార్. ఎక్కడ? రండి సార్, చూపిస్తాను. అదిగో అక్కడే సార్. అటు నుంచి వచ్చాడా? లే సార్, ఇటువైపుగా వచ్చాడు. ఓకే, సార్ తన షర్ట్కు నా రక్తం తనది కాదు సార్. ఏంటి, ఆ పిల్లవాడిది కాదా? కాదు సార్, తనకి గాయాలేమీ తగలలేదు. మరి ఈ రక్తం ఎలా వచ్చింది? పిల్లలు అటు తప్పుకోండి, అటు తప్పుకోండి, తప్పుకోండి. బాబు, నువ్వు దేనికి భయపడకు, నీకేం కాదు. మేము సిఐడి ఆఫీసర్స్. ఈ రక్తం నీ షర్ట్కి ఎలా అంటుకుంది? రక్తమా, రక్తం సార్. తన ఏదో చూసి భయపడినట్టున్నాడు, అందుకే ఏమి మాట్లాడలేకపోతున్నాడు సార్. తనకి కళ్ళు కనిపించాం అనుకుంటాను. పంకజ్, నువ్వు పని చేయి. అబ్బాయి ఇటుపక్కే పరిగెట్టుకుంటూ వచ్చాడు, అయితే నువ్వు అటు వెళ్ళి యాక్సిడెంట్ ఏదైనా జరిగిందేమోని వెంటనే వెళ్ళి చూసిరా. వినీత్, ఆ పిల్లోని ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకువెళ్ళా. ఈ రక్తానికి కారణం ఏంటో సోలంకి సరే చెప్పగలరా? సార్, నా లెక్క ప్రకారం ఆ పిల్లవాడి షర్ట్ మీదున్న ఈ రక్తం మనిషి దయ్యుండదేమో. అవును అభిజిత్, ఏమో టెస్ట్ చేద్దాం, దాంట్లో మనకు అసలు విషయం తెలుస్తుంది. సారీ అభిజిత్, నువ్వు ఊహించిన ఫలితం నేను రాబట్టలేకపోయాను. ఈ షర్ట్ మీద ఉన్న రక్తం ఖచ్చితంగా మనిషిదే. మనిషి రక్తమా? ఆ కుర్రాడి రక్తం కాదు కదా? లేదు, కుర్రాడిది కాదు. కుర్రాడికి ఎటువంటి గాయం కాలేదు. థ్యాంక్ గాడ్. కానీ ఇంత రక్తం తన ఒంటికి ఎలా అంటుకుంది సార్? చెప్పుతారికా సార్? ఈ చెప్పుకి మట్ట అంటుకునుంది సార్, అందులో రక్తం చాడు తెలుస్తోంది. అంతేకాదు సార్, అక్కడక్కడ గడ్డి కూడా కనిపిస్తోంది. గడ్డి కూడా కనిపిస్తుందా? అంటే ఈ పిల్లోడు గార్డెన్ నుంచి వచ్చి ఉండాలి. ఇప్పుడే కనిపెడదాం. తారిక, టెస్ట్ చేయి. ఎస్ సార్. సార్, చెప్పు శ్రేయ. సార్, ఏ చోట ఈ పిల్లాడు దొరికాడో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూశాను. ఆ ప్రదేశంలో ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదట. పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసావా? అవును సార్. గత 15 రోజులుగా ఎవరు కనబడలేదు అనే కంప్లైంట్ కూడా రాలేదట. అలాగా, అయితే ఈ కుర్రాడు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాడు? అభిజిత్. చెప్పండి సార్. అభిజిత్, ఈ షర్ట్ మీద ఒకరి రక్తం మాత్రమే కాదు, ముగ్గురు మనుషుల రక్తం మరకలు ఉన్నాయి. ఏంటి, ముగ్గురి రక్తమా? మై గాడ్. అయితే ముగ్గురికి గాయాలయ్యాయన్నమాట, లేదా వాళ్ళు హత్యకు గురయ్యి ఉంటారు. అభిజిత్. తారిక. అభిజిత్, ఈ మట్టిలో జంతువులను క్రిములను సంహరించే మందు కలిసి ఉంది. ఏంటి, క్రిములను చంపే మందా? అంటే ఖచ్చితంగా ఈ కుర్రాడు పొలాల దారి నుంచే వచ్చుంటాడు. సార్, సార్, మేము ఆ ప్రాంతంలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఫామ్ హౌస్ ని చూసాము. ఫామ్ హౌస్?
చెప్పులకు గడ్డంటుకుంది. క్రీములను చంపే మందు కలుస్తుంది. ఫామ్ హౌస్ భలే తారిక భలే. మీరు మా పనిని చాలా సులభం చేశారు. ఏంటయ్యా ఇది, తారిక మాత్రమే నీ పనిని సులభం చేసిందా? అది కాదు, అది నేను ఆ విధంగా చెప్పలేదుగా. ఒకవేళ అలా జరిగినా ఇంకో విషయం మర్చిపోయావు, సాలోంకి ఏమి చేసినట్టుగా చెప్పలేదే. ఏంటి సాలోంకి సార్, మీరు క్యూట్గా పిల్లల్లాగా కోపడతారేంటి సార్? క్యూటా తారిక, ఈ అభిజిత్ నన్ను తిట్టాడా లేకపోతే పొగిడాడా? వదిలేండి సార్, ఎందుకు సీరియస్ అవుతున్నారు? ప్రశ్నిస్తే తప్పించుకుంటున్నారండి. నాకు తెలుసు ఇది వీళ్ళిద్దరి పనే. సరే, ఇన్ని ఫామ్ హౌస్లు చెక్ చేసాం కానీ ఏం దొరకలేదు. మనకి ఇక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఓకే, ఫామ్ హౌస్ లోపల ఏదో కారు ఉంది, అంటే లోపల ఎవరో ఉన్నట్టున్నారు. సరేరా, వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అరే, ఇది ఆ కుర్రాడు చెప్పులా ఉంది. అయితే మనం సరైన చోటుకే వచ్చినట్టున్నాం. పదండి, జాగ్రత్త, లోపల ఎవరైనా ఉండొచ్చు. ఎవరైనా ఉన్నారా? హెల్ప్ మీ, చాలా దూరం నుంచి వచ్చాను. హెల్ప్ మీ. కాపాడండి, కాపాడండి. ఇక్కడ భయంకరంగా మడ్డలు జరిగినట్టున్నాయి, మీరు లోపలికి వెళ్ళి చెక్ చేయండి. సార్, ఒక ఇంట్లో 4 హత్యల, ఫోరెన్సిక్ కాల్ చేయి. వీప్ మీద ఒక తూట పేల్చారు, ఖచ్చితంగా ఇది జరిగి 3 గంటలు అయి ఉంటుంది. మీరు పనిచేయండి, ఈ ఇంటి మొత్తం సార్ చెక్ చేయండి. మనకొక్క చిన్న క్లూ దొరికినా చాలు. ఇవే ఆ 2 బాడీస్. నేరుగా గుండె మీదే కాల్చేశారు, ఆ రూమ్లో ఉన్న వ్యక్తిని కాల్చినట్టు. అయితే డాక్టర్ సోలంకి చెప్పింది నిజమన్నమాట. అయితే ఆ అబ్బాయి ఈ శవాన్ని తట్టుకుని కింద పడటం కూడా నిజమే. అయితే ఈ 7 రక్తమే ఆ అబ్బాయి షర్ట్ కూడా అయి ఉంటుంది. డాక్టర్ తారిక, నాకెందుకో ఈ హెచ్చరిని కూడా ఈ గన్నుతోనే చేసినట్టున్నారు. కానీ హంతకుడు ఈ ఆయుధాన్ని ఇక్కడ ఎందుకు వదిలివెళ్ళినట్టు? నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి తన్ని తానే షూట్ చేసుకున్నాడని. అంటే తనకు తానే షూట్ చేసుకున్నాడా? సరే, నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తే ఈ వ్యక్తి ఆ ముగ్గురిని షూట్ చేసి తనకు తానే కాల్చుకున్నాడు అన్నమాట. అయ్యి ఉండొచ్చు సార్, ఇల్లంతా చెక్ చేశాను, బీరో లాకర్ అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయా? అయితే ఇక్కడ దొంగతనం జరగలేదు సార్. కిటికీలు తలుపులు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అయితే హంతకుడు బలవంతంగా ఇంట్లోకి జొరపడలేదు. ఒకవేళ ఈ 4 ఆ హంతకుడు ఎవరో తెలిసిండొచ్చు. అది మాత్రమే కాకుండా వీళ్ళతో పాటే వాడు కూడా లోపలికి ఎంటర్ అయి ఉండొచ్చు. అరే డాక్టర్ గారు, అసలు విషయం ఏంటి? ఈరోజు మీరు ఒంటరిగానే. ఏ, చాలా కష్టంగా ఉందా?
ల్యాబ్కి రావడం ఇష్టం లేనట్టుగా ఉంది, ఎందుకంటే తారిక లేదు కదా, అందుకేనేమో. అబ్బే అదేం లేదు సార్, నేను అలా చెప్పడం లేదు. అరే నీ మాటలకు అర్థం నాకు తెలుసులే, నువ్వు చెప్పేది ఒకటి నీ మనసులో ఉండేది మరొకటి. అరే ఏంటి సార్, నేను ఈ నాలుగు సవాలు వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను సార్, మీకు ఏదైనా తెలిస్తే నాకు చెప్పండి. అరే నన్ను అడుగుతావేంటయ్యా, వెళ్ళి తారిఖనే అడుగు, తనైతే నీకు అన్ని విషయాలు వివరంగా చెబుతుంది. సార్ మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు సార్, ఈ ప్రపంచానికి మొత్తం తెలుసు, డాక్టర్ సాలోంకి లేకుండా సిఐడి ఒక్క కేసు కూడా సాల్వ్ చేయలేదని. ఇదిగో చూడు, ఇప్పుడు నా రూట్లోకి వచ్చావు, ఇలాగే మాట్లాడుతూ ఉండు, వినడానికి చాలా బాగుంది, రా చెబుతాను. అభిజిత్, ఇక్కడ నాలుగు డెడ్ బాడీలు ఉన్నాయి కదా, ఇందులో రైగర్ మోటిస్ ఇప్పుడే సెట్ అవ్వడం మొదలయ్యింది, శవాలు ఇప్పుడే బిగుసుకుపోవడం మొదలయ్యింది. సో నాకు తెలిసి ఈ హత్య ఉదయం 7 నుంచి 9 గంటల లోపలనే జరిగింది. ఓహో, మరి ఈ బ్యాలిస్టిక్ రిపోర్ట్ ఏం చెప్తాం సార్? గుండు ఈ గన్ నుంచే పేల్చబడింది, ఈ నలుగురు కూడా ఈ గన్ నుంచి వచ్చిన బుల్లెట్స్ వల్లే చనిపోయారు. అంతేకాదు ఈ గన్ మీద రక్తపు మరకలు కూడా ఉన్నాయి. సార్ ఆ రక్తం ఎవరిది? సౌరవ్ రక్తం. ఇతన్ని పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి షూట్ చేశారు, అందుకనే సౌరవ్ రక్తం గన్ మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఇంకో విషయం, కేవలం సౌరవ్ ఈ చేతి మీద మాత్రమే గన్ పౌడర్ పడింది. గన్ పౌడర్ సౌరవ్ చేతిలోనా? అవును. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే సౌరవ్ ఆ ముగ్గురిని చంపేసి తర్వాత తనకి తానే షూట్ చేసుకున్నాడా? నేను ఆ విధంగా చెప్పడం లేదు, దొరికిన ఆధారాలే అలా చెబుతున్నాయి. ఇక నా పని పూర్తయిపోయింది, మీ పని మీరు చేస్తే చాలా బాగుంటుంది. సరే చేస్తాను. ఎందుకు చేయలేను? మీరు చెప్పని కొన్ని విషయాలని తారిక దగ్గర అడిగి తెలుసుకుంటాం. పూర్వి, ఆ సౌరభ్ దగ్గర దొరికిన గన్, దాని గురించి ఏమైనా తెలిసిందా? ఆ గన్ ఎవరిది? ఆ గన్ ఇతని పేరు మీద రిజిస్టర్ అయింది. ఆ గన్ సౌరవ్ పేరు మీద రిజిస్టర్ అయిందా? దాంతోపాటు సాలంకికి దొరికిన గన్ పౌడర్ ట్రేసెస్, అందులోనూ సౌరవ్ వేలు ముద్రలు దొరికాయి. సార్ తను ఆనంద్ చెల్లెలు నిషా, రండి. రండి నిషా, మేము ఆనంద్ అతని స్నేహితుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, అప్పుడే ఈ కేసును సాల్వ్ చేయటం మాకు ఈజీ అవుతుంది. సార్ వాళ్ళందరూ కాలేజ్ ఫ్రెండ్స్, చాలా సంవత్సరాల తర్వాత మీట్ అవుదాం అనుకున్నారు, అందుకే అందరూ కలిసి ప్లాన్ చేసి సౌరవ్ ఫామ్ హౌస్కి వెళ్లారు. నిషా గారు, మీరు చివరిగా ఆనంద్తో ఎప్పుడు మాట్లాడారు? ఆనంద్తో నేను 1 వీక్ ముందే మాట్లాడాను, కానీ ఇప్పుడే గుర్తుకొచ్చింది. యష్ 2 రోజుల ముందు నాకు ఫోన్ చేశాడు, తనే వీళ్ళందరూ ఇక్కడ ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటారని చెప్పాడు. యష్షా? ఈ యష్ ఎవరు? సార్ యష్ కూడా వాళ్ల ఫ్రెండే, అంతేకాదు ఆ రోజు యష్ కూడా వాళ్లతోనే ఉన్నాడు. సౌరభ్, విశాల్, ఆనంద్, నితిన్, ఈ నలుగురే కదా ఫామ్ హౌస్లో ఉన్నారు? నాలుగు కాదు సార్, 5 మంది. ఐదుగురా? ఏమిటి మీరు అన్నది? యష్ కూడా వాళ్లతోనే ఉన్నాడు. యష్ కూడా వీళ్ళతో పాటే ఉన్నాడా? సార్ మనకి ఫామ్ హౌస్లో 4 సవాళ్లే దొరికాయి. అదే అర్థం కావట్లేదు. అయితే మరి యష్ ఏమయ్యేంటాడు? మరైతే తను ఎందుకు ఎవరికి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు? యష్ టెలిఫోన్ నంబర్ మీ దగ్గర ఉంది కదా, ఇంట్లో ల్యాండ్ లైన్ లేదంటే సెల్ ఫోన్ నంబర్ ఉంది సార్. ఇదిగో చూడండి. ఇది మాకేమైనా సహాయపడుతుందో తారిక? ఇది ఎంతవరకు సహాయపడుతుందో తెలియదు, కానీ విచిత్రంగా ఉంది. ఎందుకని? ఎందుకని అలా చెప్తున్నావు? ఇది ఎంత పొడవుగా ఉందో చూడండి. ఇక్కడ చనిపోయిన వాళ్లలో ఎవరి తల వెంట్రుకలు కూడా ఇంత పొడవుగా లేవు. ఓ, అయితే ఈ నలుగురు కాకుండా ఇంకెవరో కూడా ఉండొచ్చు, అది అమ్మాయి అయి ఉంటుంది. అది తెలుసుకోవాలంటే దీనికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి. సార్ మొబైల్ ఆఫ్లో ఉంది. మొబైల్ ఆఫ్లో ఉందా? సార్ యష్ వాళ్ళ నాన్నతో మాట్లాడాను, తను ఇంట్లో లేడట. యష్ ఇంటికి రాలేదా? సెల్ఫోన్ కూడా ఆఫ్లో ఉంది, అంతా అయోమయంగా ఉంది.
యష్ ఫోటో గాని ఉందా? ఆ ఉంది సార్, ఒక నిమిషం. ఓపెన్ చేయండి. యష్ ఫోటో అన్ని పోలీస్ స్టేషన్స్ కి, రైల్వే స్టేషన్స్ కి, బస్ స్టాండ్స్ కి, చెక్ పోస్ట్స్ కి పంపించండి. వెంటనే దయాకి ఇన్ఫామ్ చేయండి. మనం ఎలాగైనా యష్ ఆచూకీ కనిపెట్టాలి, త్వరగా కనిపెట్టాలి. సార్, ఈ సిరప్ ఇంకా ప్రిస్క్రిప్షన్ దొరికింది సార్. దీని మీద సౌరవ్ పేరు రాసింది. సౌరవ, ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది డాక్టర్ ముఖేష్. ఇదేం మెడిసిన్? ఏది చూద్దాం. ఈ మెడిసిన్ ఎవరికి ఇస్తారా అంటే డిప్రెషన్ లో గానీ టెన్షన్ లో గానీ ఉన్నవారికి. ఓ, అయితే సౌరవ్కి ఎంత టెన్షన్ ఉందో అది మనం డాక్టర్ ముఖేష్ని అడిగి తెలుసుకోవాలి. బయట కుక్కలు ఎందుకు అలా అరుస్తున్నాయి? వెనక వైపు నుంచి వినపడుతుంది. అదేంటో త్వరగా వెళ్ళి మీరు చూడండి. సౌండ్ అటువైపు నుంచి వస్తుంది. అవును, అదేంటో చూద్దాం. అనవసరంగా భయపడకు, అక్కడ ఏదో ఉంది. చూద్దాం పద. మై గాడ్, దాన్ని తరివితే పోదు. సిఏడీస్తోనే పెట్టుకుంటారా? అరే, ఇతను యష్ కదా, సౌరవ్ ఫ్రెండ్స్ లో ఐదో వాడు. ఎవరికోసం అయితే వెతుకుతున్నావో అతని శవం దొరికింది. అవును ఫ్రెడ్డి, మనం అనుకున్న దాన్ని బట్టి చూస్తే యష్ తన ఫ్రెండ్స్ ని చంపి పారిపోయాడు అనుకున్నా, కానీ తను కూడా తన్ని కాపాడుకోవడానికి పారిపోయాడు. మీకెలా అనిపిస్తుంది? ఇలా చూడు ఫ్రెడ్డి, ఇది తన వీపు మీద, ఇక్కడ వెనుక నుండి షూట్ చేశారు. ఇంకొక బుల్లెట్ ని ఇక్కడ షూట్ చేశారు. కానీ ఒక్క విషయం అర్థం కావట్లేదు, అసలు ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నట్టు? రండి సార్. సార్, సిఐడి ఆఫీసర్స్ మిమ్మల్ని కలవాలని వచ్చారు. నేను తర్వాత మాట్లాడతాను, కూర్చోండి. థ్యాంక్ యూ డాక్టర్. మిస్టర్ సౌరవ్కి చికిత్స చేసింది మీరే కదా? అవును, చాలా సంవత్సరాలుగా. ఈ మాత్రలు సౌరభ్కి మీరే ప్రిస్క్రైబ్ చేస్తారా సార్? అవును. అతనికి అసలు వ్యాధి ఏంటి? డిప్రెషన్, బాధలు, టెన్షన్ పడటం. అది సరిగాని ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నానంటే ఫామ్ హౌస్లో అతని శవం దొరికింది. ఏంటి శవమా? ఎలా జరిగింది? ఖచ్చితంగా చెప్పలేను కానీ ఇంతవరకు తెలుసున్న దాన్ని బట్టి అతని చావుకి కారణం షూట్ చేయడం వల్ల చనిపోయారని తెలిసింది. ఏంటి, షూట్ చేశారా? తనని మాత్రమే కాదు, తన నలుగురు ఫ్రెండ్స్ని కూడా షూట్ చేశారు. ముందుగా తను ఆ నలుగురిని షూట్ చేసిన తర్వాత తనని తానే చంపుకున్నాడు. సౌరవ్ చంపుకుంటారని నాకు అనిపించట్లేదు. నేను చాలా సంవత్సరాలుగా ట్రీట్మెంట్ ఇస్తూ వస్తున్నాను, అంతేకాకుండా తను నయమవుతూ వస్తున్నాడు. కానీ పూర్తిగా నయం కాలేదు కదా. కానీ అతనికి అలాంటి జబ్బేం లేదు. తను ఎవరో మర్చిపోయి హత్య చేసేంత జబ్బేమీ లేదు అతనికి. అతను వేసుకునే మందులు కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవే. కాదు, తను సరే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గడపదా కూడా రారా?
ఏమైంది? లోపలేదో చెప్పాలనుకున్నావు కానీ మధ్యలో ఆపేశావు. సరే విషయం ఏంటి చెప్పు. లేదు సార్, నేనేం చెప్పలేదు. ఇలా చూడు, సౌరభ్ గురించి నీకేమీ తెలియదంటే తెలియదని చెప్పు. ఇలా చూడండి సార్, అనవసరంగా నన్ను సమస్యలో ఇరికించద్దు. నేను చాలా పేదవాడిని, మా అమ్మ కూడా బాగా వయసు అయిపోయింది. నీకేం కాదు, నేను మాటిస్తున్నాను. నీకేమేమి తెలుసో వెంటనే చెప్పేసాయి. సరే భయపడకు రా, విషయం ఏంటో చెప్పు. నీకేం తెలుసు? సార్ అది ఏంటంటే, సౌరభ్ గారికి ఉన్న ఒక పెద్ద వ్యాధి ఏంటంటే తనకొచ్చే కోపం సార్. అందువల్లే తనకి హైపర్ టెన్షన్, ఇంకా డిప్రెషన్ వస్తుంది సార్. తన కోపమే తనకి బలహీనంగా మారింది, తను దాన్ని కంట్రోల్ చేసుకోలేడు సార్. అలా ఇంతకుముందు ఎప్పుడైనా నీ కంటి ముందు చేశాడా? అవును సార్, ఇంతకుముందు సార్ జరిగింది. తను మా దగ్గర ఉన్న పేషెంట్ ఒకరిని బాగా కొట్టారు. ఎందుకు? ఎందుకంటే తన టోకెన్ నెంబర్ బదులు వేరే ఎవరు వెళ్ళారని తను అనుకున్నారు సార్. ఇంత చిన్న విషయానికే ఇంకోటి మీద చేయి చేసుకున్నాడా? అవును సార్. కానీ మీ డాక్టర్ గారు ఆ విషయం మాతో చెప్పలేదు, ఎందుకు? సార్ సారీ సార్, దీని గురించి నాకు తెలియదు. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. అయితే సౌరభ్కి కోపం ఎక్కువ వస్తుందన్నమాట. ఆ ఎవిడెన్స్ని పంపించేశారా? పంపించేశాం, నేరుగా బ్యూరోకి వెళ్ళిపోదాం. ఏంటయ్యా, ఏంటి విషయం? సార్ మీరేంటి ఇక్కడ? ఎందుకు అలా ఆశ్చర్యపోతున్నావు? ఈ కేసులో మీకు సాయం చేయాలని వచ్చాను, ఏం రాకూడదా ఏంటి? అరే సార్, నేనేమీ అలా చెప్పట్లేదు సార్. నేను ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. సరే ఒకటి చెప్పండి, ఎంతవరకు జరిగిన విచారణలో మీకు ఏ విషయాలు తెలిసాయి? సార్ ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి ఏం తెలిసిందంటే, సౌరవ్ అందరినీ చంపి చివరికి తన్ని తానే షూట్ చేసుకున్నాడు. కొన్ని గంటల్లోనే కేసుని సాల్వ్ చేసేసాం. అదే చిటిక వేసే సమయంలోనే మీరు దద్దమలైపోయారు. మీరేమంటున్నారు? నేను ఏం చెప్పాలనుకున్నానో ఆ విషయాన్ని అక్కడికి వెళ్ళి చెబుతాను, రండి. సౌరవ్ డెడ్ బాడీ ఉన్నది ఇక్కడే కదా? అవును సార్, ఇక్కడే. సౌరవ్లో వెళ్ళి పడుకో. అంటే నేను చచ్చిపోవాలా? డాక్టర్ గారు, నేనంత త్వరగా చావాలనుకోవడం లేదు. అరే ఇతనేమిటి, ఎప్పుడు చూసినా తప్పు తప్పుగా ఆలోచిస్తాడు. ఇదిగో చూడు, నేను నిన్ను చావమండం లేదు ఫ్రెడీ. నేను చెప్పేది ఏమిటంటే, సౌరవ్ డెడ్ బాడీ ఈ సోఫాలో ఎలా దొరికిందో అదేవిధంగా నువ్వు కూర్చో అంటున్నాను, వెళ్ళి కూర్చో. సౌరవ్ కూర్చోలేదండి, ఇలా పడుకున్నాడు. పడుకున్నాడా? సరే అదే విధంగా నువ్వు కూడా పడుకో. ఇలాగే పడుకుని ఉన్నాడదయ్యా, కాళ్ళు పైకి లేపి ఉన్నాయా? మెడ అలాగే వెనక్కి వాలుందా? ఇలాగే ఉంది. ఓ దయ్యా, ఒకడు తనకి తానే షూట్ చేసుకోవాలని అనుకుంటే సాధారణంగా కొంచెం ముందుకు వస్తేనే కరెక్ట్గా ఉంటుంది. రెడీ, కొంచెం ముందుకురా. అరే ఏంటిలా ఇబ్బంది పెడుతున్నారు? ఏ ఇబ్బంది లేదు, నేను చెప్పినట్టుగా చెయ్యి. కొంచెం వంగో. ఎలా వంగోమంటారు, నా వల్ల కావడం లేదు. అరే కాళ్ళు కింద పెట్టవయ్యా. అంతే, ఇలాగే. సౌరవ్ తనకి తానే ఎలా షూట్ చేసుకున్నాడో అదేవిధంగా నువ్వు కూడా షూట్ చేసుకో. లెఫ్ట్ హ్యాండ్తో కాదు, రైట్ హ్యాండ్తో. సౌరవ్కి లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉంది. లేదు, సౌరవ్కి రైట్ హ్యాండ్ అలవాటే ఉంది. రైట్ హ్యాండ్ అలవాటుందా, అది మీకెలా తెలుసు? దయా, సౌరవ్ డ్రింక్ చేసిన గ్లాసుని నేను చాలా బాగా పరీక్షించాను. దాని మీద ఎన్ని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రైట్ హ్యాండ్వే. అందుకనే చెబుతున్నాను, సౌరవ్కి రైట్ హ్యాండ్ అలవాటే ఉంది. అంతే, అలాగే ఒకడు తను తాను షూట్ చేసుకోవాలంటే ఈ విధంగానే కూర్చోవాలి. షూట్ చేసుకున్న వెంటనే తలలోంచి రక్తం తిన్నగా వెళ్ళి అదిగో అక్కడ పడుతుంది, ఆ పైన. కానీ ఆ చోట్లో రక్తపు మరకలు ఏమీ లేవు.
కానీ రక్తం పడిన చోటు మాత్రం అదుగో అక్కడ అటువైపు. ఇప్పుడు పడిన చోట రక్తం పడాలి అంటే మనిషి ఇలా పడుకుంటేనే వీలవుతుంది. అది అతన్ని ఈ చోటు నుంచే షూట్ చేసి ఉండాలి. కాలు పైన పెట్టు. సౌరవ్ శవం ఈ విధంగా ఉంది. చూడుదయ్యా, నా జీవితం మొత్తంలో నేను ఎప్పుడూ కూడా ఇలా పడుకుని షూట్ చేసుకున్న వ్యక్తిని నేను చూడనే లేదు. మీరు చెప్పిందని బట్టి చూస్తే సౌరవ్ ఆత్మహత్య చేసుకోలేదు, తనని ఎవరో హత్య చేశారు. ఖచ్చితంగా సౌరవ్ను కూడా ఎవరో హత్య చేశారు. హంతకుడు తనని ఎలా షూట్ చేశాడంటే ఇదిగో ఈ విధంగా ఇలా పడుకుని ఉన్నప్పుడే షూట్ చేశాడు. అభిజిత్. చెప్పండి సార్. సౌరవ్ యశ్ల షూల్లో దొరికిన మట్టి మ్యాచ్ అవ్వలేదు, అది వేరువేరు. అంటే యశ్ని సౌరవ్ హత్య చేయలేదన్నమాట. హంతకుడు మరొకడు. సార్, ఫామ్ హౌస్ లో మనకు దొరికిన తల వెంట్రుక యొక్క డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ వచ్చింది. అది ఖచ్చితంగా ఒక అమ్మాయి వెంట్రుకే. అదరగొట్టి సార్ తారిక, ఈ కేసులో కొత్త కొత్త క్లూస్ ఎన్నో ఇస్తున్నారు, మీ వల్ల ఎలాగా. నమస్తే. నమస్తే. నమస్తేనా? మీరెందుకు మేడం ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్పడం లేదు? నన్ను చేయమంటారు? పర్లేదులేండి. సరే, ఈ డిఎన్ఏ రిపోర్ట్లో ఏముంది? ఈ అమ్మాయి డిఎన్ఏ చనిపోయిన ఐదుగురిలో ఒకరైన ఆనంద్ డిఎన్ఏతో మ్యాచ్ అవుతోంది. ఆనంద్ డిఎన్ఏతోనా? అంటే అతని బంధువులా? ఆనంద్కి బంధువులన్నది ఒకే ఒకరు, తన చెల్లెలు నిషా. నిషా? కానీ తను మన బ్యూరోకు వచ్చినప్పుడు తను ఫామ్ హౌస్కి వెళ్లానని మనతో చెప్పనేలేదు. తప్పు చేసిన వాళ్ళు నేరస్తులని ఎప్పుడు ఒప్పుకున్నారు? వాళ్ల నుంచి నిజమేంటో మనమే రప్పించాలి. అదేం లేదు, నేను రావడానికి కొంచెం టైం పడుతుంది. నేను కొంతసేపట్లో రెడీ అయిపోతాను, ఆ తర్వాత నీ దగ్గరికి వచ్చేస్తాను. ఆఫ్కోర్స్. నీకు గుర్తుందా, లాస్ట్ టైం మనం వెళ్ళాంగా, భలే సరదాగా ఉంది. వాళ్ళందరూ ఈసారి కూడా వస్తున్నారా? పక్కా? అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సరే, ఓకే, నాకు తెలుసు, నేను తప్పకుండా వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు నిషా? ముందు మన ఇద్దరం కాసేపు మాట్లాడుకోవాలి, తర్వాత కలిసి మనం పార్టీకి వెళ్దాం. పార్టీనా? వాట్ నాన్సెన్స్. మేము సెన్స్ తోటే మాట్లాడుతున్నాం, కానీ మిమ్మల్ని చూస్తుంటేనే సెన్స్ తో ఉన్నట్టు అనిపించడం లేదు. మీరేం చెప్తున్నారు? మీ అన్నయ్య చనిపోయాడు, కానీ దాన్ని తలుచుకుని మీరు బాధపడుతున్నట్టుగా లేదే. దాన్ని తలుచుకుని పార్టీ చేస్తున్నట్టున్నారు. చూడండి, ఇది నా పర్సనల్ లైఫ్. నా పర్సనల్ లైఫ్ లో ఏం చేస్తాను ఏం చేయకూడదు దాని గురించి మాట్లాడడానికి మీకు ఏ రైట్స్ లేదు. అలాగేం లేదు మేడం, కానీ మీరు ఇతరుల జీవితాలతో ఆడుకుంటే ఖచ్చితంగా అది ప్రాబ్లమే. కానీ నేనేం చేశాను? ముందు మీరు మాతో అబద్ధం చెప్పారు. ఆ రోజు సౌరవ్ ఫామ్ హౌస్ కి మీరు వెళ్ళలేదని చెప్పారు. నేనెందుకు అబద్ధం చెప్తాను? ఎందుకు అబద్ధం చెప్పారో మీరే చెప్పాలి, ఎందుకంటే మేము ఇది నిరూపించామనుకోండి, తర్వాత మీరే సమస్య ఎదుర్కోవాలి. చెప్పండి, మేము వింటాం, చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. ఎప్పుడైనా నిజం చెప్పాలంటే కాస్త సమయం పడుతుందని మాకు బాగా తెలుసు. కానీ మీ దగ్గర ప్రూఫ్ ఏముంది? మా దగ్గర ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయి మేడం, దాన్ని బట్టి చూస్తుంటే ఆ రోజు మీరు ఫామ్ హౌస్ లో ఉన్నది కన్ఫర్మ్ అయ్యింది. మీకు ఆ రిపోర్ట్స్ చూడాలంటే ఇప్పుడు మాతో పాటు బ్యూరోకి రండి. అవును, ఆ రోజు నేను ఫామ్ హౌస్కి వెళ్ళాను, కానీ ఆ హత్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు అన్ని విషయాలు తెలిసాయి నిషా, మీకు మీ అన్నయ్యకి ఎప్పుడూ పడదు. ఆస్తి గురించి కేసు కూడా రన్ అవుతుంది. తను చనిపోయాడు కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉండదు, ప్రాపర్టీ కూడా మీ సొంతం అయిపోతుంది. అవును, ఈ మాట నిజమే, నాకు ఆనంద్కి ఆశలు పడదు. మరి అలాగైతే మీరు ఎందుకని ఫామ్ హౌస్కి వెళ్లారు? ఎందుకంటే సౌరవ్, మిగతా వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కలుస్తున్నావు, నువ్వు కూడా రావాలన్నారు, కాబట్టి నేను వెళ్ళాను. కానీ కాసేపట్లోనే అక్కడి నుంచి బయలుదేరిపోయాను. ఎందుకని? ఎందుకంటే ఆ రోజు రాత్రి నాకు ఆనంద్కి గొడవ అయింది, నేను మూడ్ ఆఫ్లో ఉన్నాను, కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించింది. ఈ విషయం ఎందుకని మీరు ముందే చెప్పలేదు? నేను భయపడ్డాను. ఏమనిపించిందంటే
ఒకవేళ ఈ విషయం గురించి మీకు చెప్తే మీరు నా మీద సందేహపడతారనిపించింది. అక్కడి నుంచి తినగా మీరు ఎక్కడికి వెళ్ళారు? ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి పడుకున్నాను. ఆహా, భలే చెప్పారు. దీనికి ఆధారాలు అవసరం లేదు కదా. కానీ ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మీరు బ్యూరోలోనే ఉండాల్సి వస్తుంది. ఓ తరికా, ఎస్ సార్. ఇది చూడు, రక్తపు మరకలు ఉన్నాయి సార్. అది కాదు తరికా, ఇవి కేవలం రక్తపు మరకలు కాదు, ఇది పైనుంచి కింద పడిన రక్తపు మరక. అంటే రక్తపు బొట్టు పడినట్టయితే ఇలా పాకుతుంది, కానీ ఇది పైనుంచి కింద పడిన రక్తపు బొట్టు మరక. నాకెందుకో ఆ కుర్రాడు ఆ రూమ్లోకి వచ్చినప్పుడు అతను ఏదైనా శవానికి గానీ గోడకు గానీ కొట్టుకుని పడిపోయి ఉండాలి. ఈ కేన్ అతని చేతిలోంచి నేల మీద పడి ఉంటుంది. హంతకుడి శరీరంలో ఎక్కడో ఏదో గాయం అయ్యి ఉంటుంది, అందులోంచి రక్తం కారుతూ ఉండుంటుంది. హంతకుడు ఈ కేన్ దగ్గరకు వచ్చినప్పుడు అతని గాయం నుండి రెండు బొట్టుల రక్తం ఈ కేన్ మీద పడి ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రక్తం శాంపిల్ తీసుకుని టెస్ట్ చేసి చూద్దాం, ఆ తర్వాత దీన్ని మ్యాచ్ చేసి చూద్దాం. ఈ రక్తం ఎవరిదో కనిపెడదాం. ఇలా చూడు తారిక, ఇది ఆ ఐదుగురి బ్లడ్ శాంపిల్. ఈ రక్తమేమో ఆ కేన్ మీద పడిన రక్తం. ఒక పని చేయి, నీ రికార్డ్ తీసి చెక్ చేయి, ఏ రక్తంతోనైనా మ్యాచ్ అవుతుందేమో చూడు. హలో అభిజిత్. డాక్టర్ గారు, ఆ కేన్లో పడ్డ రక్తం గురించి ఏదైనా సమాచారం తెలిసిందా? అభిజిత్, ఈ రక్తం చనిపోయిన ఆ ఐదుగురు రక్తంతో మ్యాచ్ అవ్వలేదు. అయితే నిషాద్ అయ్యి ఉంటుంది? లేదు, నిషా రక్తంతో కూడా మ్యాచ్ అవ్వలేదు. క్రిమినల్ రికార్డులో చెక్ చేసి చూసారా? అది కూడా చూసాం, కానీ ఆ రికార్డ్స్లో ఎవరితోటి మ్యాచ్ అవ్వటం లేదు. ఏంటిది, ముందు సౌరభ్ హంతకుడు అనుకున్నాం, తను కాదని మనకి తెలిసింది. నిషా కూడా నిరపరాధే. అయితే హత్య చేసింది ఎవరై ఉంటారు? ఒక విషయం బాగా అర్థమవుతోంది, ఈ ఐదుగురిలో ఏ ఒక్కరూ కూడా ఎవరిని చంపలేదు, ఎవరూ ఆత్మహత్య కూడా చేసుకోలేదు. సార్, ఈ హత్యను ఎవరు చేసినా తనకి ముందుగానే ఫామ్ హౌస్లో ఈ ఐదుగురు కలుసుకుంటారనే సంగతి తెలుసుంటుంది. కానీ ఐదుగురిని చంపడానికి కారణం ఏమిటి? మొత్తం ఐదుగురిని చంపేశారే, అంత పగ ఏమై ఉంటుంది? సార్, ఈ ఐదుగురు కూడా కాలేజ్ టైం నుండే ఫ్రెండ్స్ సార్. ఒకవేళ ఏం జరిగినా అది కాలేజీలో జరిగి ఉండాలి. కానీ ఇప్పుడు ఈ ఐదుగురి హత్యల వల్ల ఆ రహస్యం కూడా తెలియకుండా పోయింది. సార్, సౌరభ్ వాళ్ళ అమ్మా నాన్న. నమస్కారం అండి, మమ్మల్ని క్షమించండి, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తోంది. విషయం ఏమిటంటే, మీ అబ్బాయిని చంపిందెవరో కనిపెట్టడానికి మాకు మీ ఇద్దరి సహాయ సహకారాలు కావాలి. మీ అబ్బాయికి ఎవరితోనైనా ఏదైనా విరోధంగానుందా? ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? లేదు, శత్రుత్వం ఏర్పడే అవకాశమే లేదు. వాడికి ఓపిక చాలా ఎక్కువ సార్, ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడడు సార్. ఓ సార్, ఇంకో విషయం చెప్పండి, మీ అబ్బాయి సౌరవ్ డాక్టర్ ముఖేష్ గారి దగ్గరికి చికిత్స చేయించుకోవడానికి వెళ్తారా? అవును. కానీ ఎందుకు? వాడికి ఆవేశం, టెన్షన్, నిద్ర రాకపోవడం ఇవన్నీ ఉండేవి. కానీ వాడు చిన్నప్పుడు ఇలా అసలు లేదు సార్, నాకు బాగా గుర్తుంది. ఆ రోజు కాలేజ్ ఆఖరి రోజు పార్టీ అని వెళ్ళాడు, ఆ రోజు రాత్రి నుండి ఇలా అయిపోయాడు. ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది? తెలీదు సార్, వాడు పార్టీ నుంచి రాగానే వాడు తిన్నగా రూమ్కి వెళ్ళిపోయాడు. 3 రోజుల వరకు బయటికే రాలేదు, ఏమి తాగలేదు, ఏమి తినలేదు. ఎందుకు అలా చేశాడో తెలీదు సార్. అందుకే మేము డాక్టర్ మహేష్ గారిని సాయం అడిగాం, ఆయన మా ఫ్యామిలీ డాక్టర్. తర్వాత వాడు మెల్లగా క్యూర్ అవుతూ వస్తున్నాడు. ఇదంతా కూడా వాడి కాలేజ్ ఫ్రెండ్స్ వల్లే జరిగింది. నేను వాడికి ఎంతో చెప్పాను, వాడు నా మాట కూడా విన్నాడు. వాళ్ళందరికీ దూరంగా ఉన్నాడు. అయితే వాళ్ళతోటి తను ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్ళాలి? వాడు ఫ్రెండ్ ఆనంద్ ఫోన్ చేశాడు, తను చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నావు, నువ్వు కూడా రా అన్నాడు. మీ
వీడు వెళ్ళాడు, వెళ్ళిన వాడు తిరిగి రాలేదు సార్, నా కొడుకు రాలేదు. పూర్వి వీళ్ళని ఇంటి దగ్గర దింపురమ్మా. సార్ సార్, ఈ ఐదుగురికి ఫామ్ హౌస్ లో జరిగిన విషయం గురించి ఖచ్చితంగా ఆ ఆఖరి రోజు కాలేజీలో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది సార్. అవుందయ్యా, ఏదో జరిగింది. దయా, ఈ ఐదుగురు గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. వీళ్ళ కాలేజీలో అసలేం జరిగిందో మనం తెలుసుకోవాలి. అప్పుడే దీనికి అసలు కారణమేమిటో కనిపెట్టగలం. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? సార్, నేను అజిత్తో మాట్లాడాను. తను లైట్ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఇక్కడే జాగింగ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇక్కడేదో బండి పక్కన నేను నిలబడి ఉంటానన్నాడు, కానీ ఇక్కడ బండి ఏమి కనిపించట్లేదే. చూద్దాం. అదిగో ఎదురుగా బ్లూ షర్ట్ వేసుకొని వస్తున్నారు కదా, ఆయన అయి ఉండొచ్చు అజిత్. మిస్టర్ అజిత్. అవును. మేము సిఐడి. అవును. చెప్పండి సార్, మీకేం సాయం చేయగలను? ఈ ఐదుగురు గురించి మాకు కొన్ని వివరాలు తెలియాలి. అందుకే నిన్ను కలవడానికి వచ్చాం. అవును, వీళ్ళు మా కాలేజే, సేమ్ బ్యాచ్. వీళ్ళలో సౌరభ్ నాకు బాగా తెలుసు. చెప్పండి సార్, ఏమైంది? ఈ ఐదుగురిని హత్య చేశారు. హత్య? ఐదుగురు ఒకేసారా? ఈ ఐదుగురు నీకు బాగా తెలుసు, పైగా కాలేజీ ఆఖరి రోజు జరిగిన ఆ పార్టీలో. నాకు వివరిస్తే వినాలనుంది. ఆ రోజు రాత్రి వీళ్ళు ఐదుగురే గొడవ చేశారు. బాగా తాగేసి చెడ్డ మాటలు మాట్లాడారు. కాలేజీలో కూడా 2 ట్యూబ్లైట్లు పగలగొట్టారు. అందుకనే డీన్ వీళ్ళని కాలేజీ నుంచి బయటకు పంపించేశారు. సో కాలేజీ క్యాంపస్ నుండి బయటకు పంపిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్లారో నీకు తెలుసా? కరెక్ట్గా తెలియదు సార్, కానీ కోపంలో వాళ్ళు ఏవేవో అరుచుకుంటూ ఉన్నారు సార్. ఈ పార్టీలో చేరమని చెప్పారు. మేము సౌరవ్ ఫామ్ హౌస్కి వెళ్ళి జాలీగా ఉంటామని చెప్పారు. అక్కడికే వెళ్ళుండాలి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అజిత్. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్, ఈ ఐదుగురు ఆ రోజు సౌరవ్ ఫామ్ హౌస్కి వెళ్ళినట్టున్నారు. అంతేకాకుండా ఎక్కువ తాగినట్టున్నారు. ఫామ్ హౌస్కి వెళ్లే దారిలో ఏదైనా జరిగి ఉండాలి, కాబట్టి సౌరవ్కి ఏదైనా సమస్య ఎదురై ఉండాలి. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో విచారించే తీరాలి. హంతకుడు ఈ తలుపు తెరుచుకుని లోపలికి వచ్చాడు. ఒకవేళ సౌరవ్ అతని ఫ్రెండ్స్ తలుపు లాక్ చేయడం మర్చిపోయి ఉంటారు, లేకపోతే హంతకుడి చేతిలో ఈ కీ ఉండుండాలి. సౌరవ్ ఆ సోఫాలో పడుకుని ఉండాలి. హంతకుడు సౌరవ్ దగ్గరకు వచ్చి అతను సౌరవ్ చేతిలో గన్ను పెట్టి పట్టుకునేలా చేశాడు. ఆ తరువాత సౌరవ్ వేళ్లతో ట్రిగ్గర్ని నొక్కేలా చేశాడు. అప్పుడే బుల్లెట్ పౌడర్ అతని వేళ్ల మీద పడింది. సౌరభ్ గొంతు విని విశాల్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. విశాల్ రూమ్లోంచి బయటకు రాగానే హంతకుడు అతన్ని కూడా షూట్ చేశాడు. విశాల్కి బుల్లెట్ తగలగానే ఆనంద్, నితిన్ హాల్కు వచ్చారు. నన్ను కాల్చొద్దు. నేరస్తుడు ఆనంద్కి అవకాశం ఇవ్వలేదు. తిన్నగా తన గుండెల్లోకి షూట్ చేశాడు. పారిపోవడానికి చిన్న అవకాశం దొరకగానే నితిన్ ద్వారం వైపు పరుగు తీశాడు. అతను అలా పారిపోతున్నప్పుడు హంతకుడు వెనక నుంచి అతని వెన్ను మీద కాల్చాడు. యష్ ఫామ్ హౌస్ నుంచి అడవి మార్గాన వెళ్ళిపోయాడు. హంతకుడు అతన్ని వెంపడించుకుంటూ వెళ్ళి అతని వెన్ను మీద కాల్చాడు. ఆ తర్వాత హంతకుడు మళ్ళీ ఫామ్ హౌస్కి వచ్చాడు. ఆ తర్వాత అతను గన్ తీసుకుని సౌరవ్ చేతిలో పెట్టాడు. ఆ చిన్న కుర్రాడు ఫామ్ హౌస్లోకి రాగానే ఈ శవాలకి తగిలి కింద పడ్డాడు. అప్పుడే ఈ ముగ్గురి రక్తం వాడి షర్ట్లో అంటుకుంది. వెంటనే భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. అభిజిత్, అడవిలో యష్ శవం దొరికిన చోట మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళి బాగా చెక్ చేయి. అణువణువు పూర్తిగా చెక్ చేయి. మన కంటపడకుండా ఏదో ఒక ఆధారం ఇంకా అక్కడే ఉంది. ఆ ఆధారాన్ని వెతకండి. ఫామ్ హౌస్ సిటీకి చాలా దూరంలో ఉంది కాబట్టి వాళ్ళు నడిచొచ్చే ఛాన్సే లేదు. అదెక్కడా? ఇదే ఆ చోటు. ఇక్కడే మాకు యష్ యొక్క శవం దొరికింది సార్. ఇక్కడే. అయితే ఓకే, మనం ఈ పరిసరాల చుట్టూ వెతకాలి. తప్పకుండా మనకి ఏదైనా క్లూ దొరకొచ్చు.
సార్. ప్రణీత్ చూడండి సార్, షర్ట్ నుంచి ఊడిపోయిన ముక్క దీనికి రక్తం అంటుకుంది. అయితే హంతకుడు హత్య చేసి ఇటువైపే వెళ్ళుండాలి. తను పారిపోయే తొందరలో తన షర్ట్కున్న ఇది చెట్టుకు తగులుకుని ఉంటుంది. ఇది వాడికి తెలిసే అవకాశం లేదు సార్. ఏంటి సచిన్, దీన్ని చూడండి సార్, బైక్ టైర్ గుర్తులు. ఓ, అయితే హంతకుడు ఈ చోటికి బైక్ పైనే వచ్చుండాలి. ఇక్కడ బైక్ని పార్క్ చేసి ఈ దారి గుండానే ఫామ్ హౌస్కి వెళ్ళుంటాడు. అక్కడికి వెళ్ళి ఆ ఐదుగురిని హత్య చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి బైక్ని తీసుకెళ్ళుంటాడు. ఓకే. దయా సార్, డాక్టర్, ఆ షర్టు గుర్తులను బట్టి ఆ హంతకుడు ఎవరో తెలిసిందా? ఇలా చూడు దయ్యా, గొడ్డ ఎవరు వేశారు, హంతకుడు ఎవరనేది కనిపెట్టడం మీ బాధ్యత. నా పనేమిటంటే దొరికిన ఆధారాల్ని బట్టి పరిశోధనలు జరిపి అసలు నిజమేమిటో మీకు చెప్పాలి. అయితే ఈ గుర్తులను బట్టి మీకేం నిజం తెలిసింది? ఈ గుడ్డ మీద సరఫ్ రక్తపు మరకముంది. ఓ, ఈ గుడ్డ మీద బూడిద మెర్క్యూరీ కనిపించాయి. బూడిద ఇంకా మెర్క్యూరియా? దీనికి సమాధానం నా దగ్గర ఉందనుకుంటాను. మేము మ్యాప్లో ఈ ఫామ్ హౌస్ గురించి వెతుకుతున్నప్పుడు ఈ ప్లేస్ని బాగా గమనిస్తూ ఉన్నాను. అక్కడొక ఊబి కూడా ఉన్నట్టుంది ఫామ్ హౌస్కి దగ్గరగా. అంటే ఆ హంతకుడు ఖచ్చితంగా బొగ్గుగన్లోనే పనిచేస్తూ ఉండాలి, లేదా దానికి దగ్గరగా అయినా ఉండాలి. సార్ సార్, ఏ రోజు ఐదుగురు ఫ్రెండ్స్ మర్డర్ జరిగిందో వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ అజిత్ ఏమంటున్నాడంటే, కాలేజ్ పార్టీ అయిన తర్వాత వాళ్ళ ఐదుగురు సౌరవ్ బండ్లో ఫామ్ హౌస్కి బయలుదేరారు. ఆ మరుసటి రోజే ఈ ఆర్టికల్ ప్రింట్ అయింది. జేపీ మార్కెల్కి జరిగిన ఆ సంభవం, వేగంగా వస్తున్న ఒక కారు నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని గుద్దింది. ఆ వ్యక్తి అక్కడికక్కడ దుర్మరణం చెందాడు. అయితే జేపీ మార్గన్ అది ఈ ఫామ్ హౌస్కి వెళ్లే దారిలోనే ఉంది. అవును సార్, వీళ్ళు బయలుదేరినా సరిగ్గా 45 నిమిషాల్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. సార్, ఒకవేళ ఈ సౌరవ్ తాగేసి బండిని వేగంగా డ్రైవ్ చేసి ఉండొచ్చు, అందువల్ల యాక్సిడెంట్ అయి ఉండొచ్చు. ఆ ప్రమాదం తర్వాత తను చాలా కామ్ అయిపోయాడు. ఆ తర్వాత 3 రోజుల దాకా తన రూమ్ నుంచి బయటికి రాలేదు. సార్, ఇక్కడ చూడండి, ఇందులో ఇంకో విషయం రాశారు. చనిపోయిన వ్యక్తి యొక్క 12 ఏళ్ల కొడుకు ఈ యాక్సిడెంట్ని కళ్ళారా చూసిన సాక్షి అని రాశారు. కాకపోతే యాక్సిడెంట్ చేసి తను తన ఫ్రెండ్స్ పారిపోయారట. దాంతో వాళ్ళు చట్టానికి చిక్కలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఎవరికైతే యాక్సిడెంట్ జరిగిందో అతను విజయనగరం బస్తీకి చెందినవాడు. విజయనగరం స్లమ్ ఏరియానా? అయితే అది కూడా ఆ ఊబి పక్కనే ఉంటుంది. ఎవరు కావాలి సార్? మీకోసం వచ్చామండి. మేము సిఐడి నుంచి వచ్చాం. సిఐడి? అవును. ఈ ఫోటోలో ఉన్నది మీ హస్బెండేనా? అవును సార్, ఆయన చనిపోయి 8 ఏళ్ళు అవుతోంది. తను ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు కదా? అవును, కానీ 8 ఏళ్ల క్రితం జరిగిన దాని గురించి సిఐడి ఇప్పుడు అడుగుతున్నారే. అదేంటంటే, మేము ఇంకొక కేసును విచారిస్తున్నాం, దానికి సంబంధం మీ భర్తగారి హత్యతో ఉంది. నాకు అర్థం కాలేదు. ఇది ఈ పేపర్లో ప్రింట్ అయినప్పుడు మీ ఆయన గారికి యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ అబ్బాయే దీంట్లో ఏకైక సాక్షి అని రాసింది, అవునా? అవును. అయితే ఇప్పుడు దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఎందుకంటే నా భర్తని చంపిన అతన్ని కనిపెట్టలేదు. అయితే ఇప్పుడు మీ అబ్బాయి ఎదిగుండొచ్చు కదా? అవును, ఎదిగాడు, బుద్ధివంతుడయ్యాడు. చిన్నప్పటి నుంచి ఇంటి బరువు బాధ్యతలన్నీ తనొక్కడే మోస్తున్నాడు. మీ కొడుకిప్పుడు ఇంట్లో లేడా? లేడండి, ఏదో పనుండి బయటకు వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఏ, అదిగో నా కొడుకు వచ్చేశాడు. సిఐడి రా, మనం పట్టుకోవాలి.
తప్పించుకొని ఎక్కడికెళ్తాడు? తను డాక్టర్ ముఖేష్ యొక్క అసిస్టెంట్. మాకు వైద్యం చేయమంటారా? రంజిత్, డాక్టర్ ముఖేష్ అసిస్టెంట్ రంజిత్. ఆ ఐదుగురిని హత్య చేసింది నువ్వే అవునా? అవును అవును, నేనే చంపాను. కానీ నాకు దీని గురించి ఏమాత్రం దిగులు కాలేదు, ఎందుకంటే వాళ్ళు ప్రాణాలతో ఉండడానికి అర్హులు కారు. ఎందుకంటే వాళ్ల వల్లే మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయినందువల్ల. మా నాన్నని వాళ్ళు నా కళ్ళ ముందే చంపేశారు. నాన్న లేనన్నా, మా నాన్నను చంపేస్తారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. నాన్న నిన్ను కాపాడలేకపోయాను, కానీ ఐదుగురు తలుచుకొనుంటే నాన్న బతికేవాళ్ళు. ఐదుగురు కారు నుంచి కిందికి దిగారు. మా నాన్న చావు బతుకులో కష్టపడుతుంటే నాన్నని కాపాడడానికి హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా అదే కారెక్కి వాళ్ళు పారిపోయారు. ఇన్నేళ్ల తర్వాత కూడా వాళ్ళ మొహాలు నీకు గుర్తున్నాయి కదా? అందులో ప్రతి ఒక్కడి మొహం నాకు గుర్తుంది. హఠాత్తుగా ఒకరోజు సౌరవ్ నాకు కనిపించాడు. సౌరవ్ని గుర్తుపట్టాను, తనని నేను ఫాలో చేశాను. అప్పుడే నాకు తెలిసింది డాక్టర్ ముఖేష్ దగ్గరికి తను వైద్యం కోసం వస్తాడు అని. అయితే నువ్వు వెంటనే ఆ డాక్టర్కి అసిస్టెంట్గా చేరావు అంతే కదా? అప్పుడు నాకు ఒకరోజు సౌరవ్ ఫైల్ ఇచ్చారు. అప్పుడు సౌరవ్ యాక్సిడెంట్ గురించి చెప్పాడు. అప్పుడు తను డాక్టర్కి మా నాన్న ఎలా చనిపోయారో కూడా చెప్పాడు. ఇకప్పుడు నా నమ్మకం నిజమని అనిపించింది. అప్పుడే నువ్వు వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ వేశావు. అవును, ఐదుగురు ఫామ్ హౌస్లో కలుసుకుంటారని నాకు తెలిసింది. ఇకప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. తెల్లవారే వరకు వెయిట్ చేశావు, వీళ్ళెప్పుడు నిద్రపోతారు, వాళ్లపై పగ తీర్చుకుందామా అని. కానీ సౌరవ్ తుపాకీ నీకెలా దొరికింది? సరిగ్గా ముందు రోజు సౌరవ్ క్లినిక్ వచ్చాడు. అప్పుడే తన తాళాలు దొంగిలించాను. కార్లో నుంచి గన్ను తీశాను. హనుమానం రాకూడదని టేబుల్ మీద తాళాలు పెట్టేశాను. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందనుకున్నాను. సరిగ్గా అప్పుడు మీరు మధ్యలో వచ్చారు. ఇదంతా తేలిగ్గా అయిపోతుందనుకున్నావా? సేడి వాళ్ళు చేతగాని వాళ్ళు అనుకున్నావా? ఆ ఐదుగురిని అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత కూడా నీలో కొంచెం కూడా పశ్చాత్తాపం కనపడడం లేదు. మా నాన్నని చంపిన తర్వాత వాళ్ళు బాధపడ్డారా? నేను బాధపడుతుంటే వాళ్ళు జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. అది అన్యాయం, కానీ నాకు కావాల్సింది న్యాయం. మీ నాన్నగారికి జరిగిన అన్యాయం గురించి మేము నిజంగానే బాధపడుతున్నాం. కాకపోతే ఇంకొకరి ప్రాణాలు తీసే హక్కు నీకు ఏమాత్రం లేదు. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవటం నేరం. ఆ ఐదుగురు నేను దారుణంగా చంపాను. ఈ నేరానికి నీకు ఉరిశిక్ష పడుతుంది. ఉరిశిక్ష. For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.